నిరాకరించిన తెలంగాణ హైకోర్టు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు ఎండీ శైలజకర మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లో మార్గదర్శి కేంద్ర కార్యాలయం సోదాలు ఇతర రాష్ట్రాల వినియోగదారుల సమాచార సేకరణ ఉద్యోగుల అరెస్టుల్ని అడ్డుకోవాలని కోర్టుతో వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్లో తక్షణం ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు నిరాకరించింది. అరెస్టుల నుంచి ఎవరికి రక్షణ కల్పించాలో వివరిస్తూ ప్రత్యేకంగా దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సూచించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్లో అక్రమాలు వినియోగదారుల పెట్టుబడులను చట్టవిరుద్ధంగా మళ్లించడం వంటి ఆరోపణలతో ఏపీసీఐడి అధికారులు పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తాజాగా మార్గదర్శి కేంద్ర కార్యాలయంలో సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని దినపత్రికలో వచ్చిన వార్త.